జూన్ 14న నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగువేరా పుట్టినరోజు. నాకు రాజకీయాలు స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నారాయణ్ గురు, రాజ్గురు, సుఖ్దేవ్, నేతాజీ, వీరితో పాటు ఎర్నెస్టో చెగువేరా దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించిన ఒక యోధుడు. అతను నాకు స్ఫూర్తి. భారతదేశం నాకు ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తి అంటే చాలామందికి, ముఖ్యంగా కొంతమంది పశ్చిమ దేశాలకు సంబంధించిన కొద్దిమందికి నచ్చకపోవచ్చు. ఒకటి రెండు సందర్భాలు నాతో అన్నారన్నమాట, భారతీయులు ఎలాంటి వాళ్ళంటే హంస లాంటి వాళ్ళు, పాలును తీసుకొని నీళ్ళని వదిలేస్తారు. అలాగా ప్రతి వ్యక్తిలో కూడా మంచిని తీసుకొని చెడుని వదిలేస్తారు, నచ్చని అంశాలను. ఎర్నెస్టో చెగువేరాలో నాకు నచ్చింది, తన ప్రాంతం కాదు, తన ఖండం కాదు, తన మనుషులు కాదు, తన బంధువులు కాదు, తన సమస్య కాదు, కానీ సాటి మనిషి బాధపడుతుంటే పక్క ఖండం కొల్లం పక్కకి, అటుపక్క ఖండంకి వెళ్ళి కూడా యుద్ధం చేసి ఇంకొక దేశానికి స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసి విడిపించి అతను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి చెగువేరాకి మనస్ఫూర్తిగా ఈ కత్తిపూడి నుంచి మనస్ఫూర్తిగా ఆయనకి నా నివాళులు అర్పిస్తున్నాను. ఎర్నెస్టో రఫేల్ చెగువేరా, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ వారి పోరాట భావజాలం స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చాను. ఎర్నెస్టో రఫేల్ చెగువేరా, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాడంట. ఎంత ఫార్స్ అసలు, ఎంత ఎంత ఫార్స్ ఇది. చెగువేరా గారు ఏంటి అసలు, అతి పిన్న వయసులో అర్జెంటీనాలో జన్మించినటువంటి చే అనేటువంటి ఒక యువకుడు వైద్యం కోసం, వైద్య వృత్తిని అభ్యసించడం కోసం లాటిన్ అమెరికా దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి క్యూబాలో జరుగుతున్నటువంటి, అక్కడ పరిచయమైన వ్యక్తుల ద్వారా, లాటిన్ అమెరికాలో పరిచయమైనటువంటి తోటి స్నేహితుల ద్వారా క్యూబాలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలకి స్పందించి ప్రేరేపించబడి వారితో చట్టాపట్టాలు వేసుకుని క్యూబాకి వెళ్ళి క్యూబాలో జరిగినటువంటి తీవ్రవాద పోరాటంలో భాగస్వాములై అక్కడ అమెరికా సిఐఏ ద్వారా ఏలుతున్నటువంటి వారిని కూలదోసే దాంట్లో ప్రధాన భూమికి పోషించాడు. తర్వాత ఆ ప్రభుత్వంలో చాలా పాత్ర పోషించాడు క్యూబాలో. అక్కడి నుంచి మిగతా దేశాల్లో కూడా చైతన్యం కోసం ప్రయత్నిస్తూ బొలీవియా సైనికుల చేతుల్లో ఆత్మ బలిదానం, చావుకు ఎదురెళ్ళి మరణిస్తాను దొరుకుతాను అని తెలిసి, ప్రాణాలు పోతాయని తెలిసి 3 పదుల వయసులో తన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వాడు చే. ఇక బలదేవ్, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ వీళ్ళ ముగ్గురు ఏంటి, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలని పణంగా పెట్టి అతివాద పోరాటం చేసినటువంటి 3 పదులు దాటనటువంటి నవయువకులు. వారి స్ఫూర్తి ఏదీలో మీకు చే అంటే చంద్రబాబు, చెగువేరా అనుకోండి, చే అంటే చంద్రబాబు మీకు. వారిదేమో మీరు చెప్పినటువంటి ఎర్నెస్టో రఫెల్లో చెగువేరా, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ వారిదేమో రాజీ లేనటువంటి అతివాద గెరిల్లా పోరాటం. రాజీ లేని అతివాద గెరిల్లా పోరాటం వారిదైతే మంద పక్తులు ఆలోచి ప్రయాణం కదా.
నిజంగా గనక మన లాలూచి ప్రయాణం ఇంత తప్పుగా, ఇంత జనం నవ్వుకునేట్టుగా, తోటి రాజకీయ పార్టీలు నవ్వుకునేట్టుగా ఇంత లాలూచి, లాలూచి కాకేముంది? పార్టీ పెట్టాం, పార్టీ పెట్టి నేను పోటీ చేస్తానని ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళాను. అమ్మమ్మ వద్దు నువ్వు పోటీ చేయొద్దంటే పోటీ చేయకుండా ఆగిపోయాను. మోడీకి ఓటేయమన్నాను, చంద్రబాబుకి ఓటేయమన్నాను, మీరు ఓటేయండి నేను నిలదీస్తానని చెప్పాను. తర్వాత బీజేపీని తిట్టి, చంద్రబాబుని తిట్టి దూరంగా జరిగి ఓడిపోయి కమ్యూనిస్టులతో కలిసి, అసలు నాకు పూర్వం నుంచి 10 ఏళ్ల వయసు నుంచే నేను ఎర్రజెండా పట్టుకు తిరిగేవాడిని చెప్పి కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళి, నాకు అసలు మామూలుగా మాయావతి అంటే అపారమైన భక్తి అని కాళ్ళ మీద పడిపోయి అక్కడి నుంచి వచ్చి ఆ జెండాలన్నీ కలిపి కుట్టి ఇక్కడ తిరిగి ఓట్లు అయిపోగానే మొత్తం వీళ్ళందరినీ కూడా గంగలో కలిపి, బంగాళాఖాతంలో కలిపి వీళ్ళందరినీ గాలికి వదిలేసి, కమ్యూనిస్టుల్ని వీళ్ళందరినీ కూడా ఎర్రజెండాను వదిలేసి మళ్ళీ మోడీ సంకనెక్కి మళ్ళీ పట్టుమని 3 ఏళ్ళు తిరగకుండానే మళ్ళీ చంద్రబాబు సంకెక్కి ఏమంటారు దీన్నంతా? చేగు వేర పోరాటం ఇది? భగత్ సింగ్ స్ఫూర్త, రాజ్గురు సుఖదేవ్ స్ఫూర్త ఇది? సిగ్గుపడాలి కదా. నిజంగా గనక చేగు వేర, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఆత్మలు కనుక ఉంటే ఉంటే కనుక ఖచ్చితంగా ఘోషిస్తాయి. ఈడేవడ అసలు మన్నం వేసుకున్నాడు, మార్కెటింగ్ చేసి వస్తున్నాడు అసలు మన పేర్లు నేను చెప్తా. తప్పు కదా పవన్ కళ్యాణ్ గారు, మీ ప్రవర్తనకి మీ ఆలోచనకి వీళ్ళ నలుగురు సిద్ధాంతానికి అసలు ఏమన్నా పోలికుందా?